హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ యొక్క సమయంలో మరి మనమందరము ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మన దేశంలో, మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి మరి ఈ యొక్క కరోనా వైరస్ గురించి మనం ప్రార్థన చేద్దాము. దయచేసి మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. తలలు వంచి కళ్ళు మూసుకోండి. పరమందన్న దేవ, మీకు వందనములు. ఇదిగో ఎన్నో వేల మంది ప్రజలు ఈ యొక్క కరోనా వ్యాధి మీద మరి గురి అయిపోయి తండ్రి వారు వారి యొక్క కుటుంబానికి దూరం అయిపోతున్నారు. అనేకులను అనాథాలుగా చేసి వెళ్ళిపోతున్నారు. ఇదిగో దేవ, నిశ్చితమైతే మా మీద కరుణించి పాపముకు బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా పాపం నుంచి విడుదల పొంది క్రీస్తు నామంలో వారు నిష్టిదశ కలిగి పాపమునకు దూరమై మీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. స్వతంత్రంగా వాక్యానికి బద్దులమై బ్రతకడానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలను, పాప ఆలోచనలను తీసివేయండి. మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి తండ్రి. మీ ఆత్మకు అనుగుణంగా పరిశుద్ధాత్మతో నడిపింపబడుతూ మేము పాపమునకు దూరంగా బ్రతకడానికి సహాయం చేయండి. మమ్మల్ని క్షమించండి. ఇంకను అపరాధములు చేసిన ప్రతి వారిని క్షమించి లంచములు, వ్యభిచారములు, అవివేకములు మరియు ఇంకా ఇతర తప్పుడు క్రియలను చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు వారి మనోనేత్రములు తెరచి మీరంటే భయభక్తులు కలిగి మిమ్మల్ని చేరుకునడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే మీ యొక్క నీడలో బ్రతుకుచూ కూడా ఇంకా పాపానికి చోటిస్తున్నారో వారందరినీ వారికి బుద్ధి తెప్పించి వారికి అలాంటి పనులు చేయకుండా సహాయం చేయండి. మీకు విరోధముగా, పరిశుద్ధాత్మకు విరోధముగా, బైబిల్కి విరోధముగా పాపం చేయకుండా సహాయం చేయండి. ఇదిగో దేవా, మమ్మల్ని క్షమించి ఈ కరోనా నుంచి మమ్మల్ని కాపాడండి. అనేకుల మనోనేత్రములు తెరచి మీరే గొప్ప దేవుడు, మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునే ప్రయత్నం వారు చేయలాగిన సహాయం చేయమని, మా అందరికీ తోడుగా ఉంచి మమ్మల్ని సత్య సర్వసత్యంలోకి నడిపించమని క్రీస్తునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక సమయంలో ఒక పాట పాడుకుందాము. శ్రీయేసునామం అన్న పాట. సునామం అసమన నామం, పాపికి అసేయ నామం. హల్లెలూయ. శ్రీయేసునామం అసమన నామం, పాపికి అశ్రేయ నామం. పరిహారం కోసం పాపులను వెదకి ధరణికి వచ్చిన నామం. పాప పరిహారం కోసం పాపులను వెదకి ధరణికి వచ్చిన నామం. పాపం లేని జీవితపు మాదిరిని చూపించిన, పాపం లేని జీవితపు మాదిరిని చూపించిన పరిశుద్ధ పుణ్యనామం. హల్లెలూయ. శ్రీయేసునామం అసమన నామం, పాపికి అశ్రయనామం.
హల్లెలూయా. శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయ నామం. అన్ని నామముల కన్నా గొప్పదైన నామం యేసయ్య దివ్య నామం. అన్ని నామముల కన్నా గొప్పదైన నామం యేసయ్య దివ్య నామం. సర్వజనులందరూ సాగిలపడి మ్రొక్కిరి, సర్వజనులందరూ సాగిలపడి మ్రొక్కిరి, ఆనందముతో పాడిన నామం. హల్లెలూయా శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయ నామం. హల్లెలూయా శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయ నామం. బాధితులకు నానా రోగములకు విడుదలనిచ్చు నామం. భూత బాధితులకు నానా రోగములకు విడుదలనిచ్చు నామం. గ్రుడ్డి కుంటి వారికి కుష్టు రోగం వారికి, గ్రుడ్డి కుంటి వారికి కుష్టు రోగం వారికి స్వస్థత పరచు నామం. హల్లెలూయా శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయ నామం. హల్లెలూయా శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయ నామం. మందరము పోయిన వారము కీర్తనల గ్రంథం నుంచి 21-22 కీర్తన మనము చదువుకున్నాము. ఒకసారి మనము దానిని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈరోజుకు నియమింపబడినటువంటి దేవుని వాక్యమును మనము చదువుకుందాం. 21 అధ్యాయంలో జయమునకు కృతజ్ఞతలు, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును గురించి మనము చదువుకున్నాము. 22 అధ్యాయంలో గొప్ప నిరాశలో ఉన్న దావీదు దేవునికి ఫిర్యాదు చేయడము, శ్రమలలో అతడు ప్రార్థించడము, బహిరంగ సమాజములో స్తుతి సూత్రములు అర్పించుచుండడము అన్న విషయాలను మనము చదువుకున్నాము. ఇప్పుడు 23 అధ్యాయం నుంచి 26 అధ్యాయం వరకు దేవుడు మనకు అనుగ్రహింపబడినటువంటి దేవుని వాక్యమును మనము చదువుకుందాము. 23 అధ్యాయంలో దేవుని సంరక్షణలో దావీదుకున్న స్థిరమైనటువంటి విశ్వాసమును గురించి మనము చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు.
నూనెతో నా తల అంటిన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇప్పుడు 24వ కీర్తన. భూమిపై దేవునికి ఉన్న అధికారమును గూర్చి, ఆయన ఆత్మీయ రాజ్యములోని ప్రజలను గూర్చి, మహిమ కలిగిన రాజును నమ్ముట ఎంత మంచిదో దాని గురించి ఇదిగో ఈ యొక్క అధ్యాయంలో మనము చదువుకుంటాము. మొదటి నుంచి 24వ అధ్యాయము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్యము నందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. క్షమించాలి, 5వ వచనం నుంచి. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవ, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలైశ్వర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపత్యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. 25వ అధ్యాయము. ఇందులో మనము ప్రార్థనలో దావిదుకున్న విశ్వాసము, పాపక్షమాపణ కోసము అతడు ప్రార్థన చేయడము, మరియు తన సంకటములో సహాయం చేయమని దేవుని విన్నవించడము మనము ఈ యొక్క అధ్యాయంలో చదువుకుంటాము. యెహోవా ఏ దిక్కునకు చూచి, క్షమించాలి, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మకించున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహపడనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందడు? హేతు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును, యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. యెహోవా
నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా నా యందు భయభక్తి గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసినది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కనికరింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా ఆవేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అవివేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శిరను జొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలలో నుండి ఇజ్రాయేలులను విమోచింపుము. 26వ అధ్యాయము. ఇందులో మనము తన నిష్కలంకములో బలమైన నమ్మకము నుంచి దావీదు దేవునిని ఆశ్రయించడము, దేవుని మందిరము మీద ఆయనకున్న మక్కువను గురించి 26వ కీర్తనలో మనము చదువుకుందాము. మొదటి నుంచి 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకించున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయములను పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడిచెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. ఈరోజుకు దేవుని వాక్య భాగము సరి. చదవబడినటువంటి వాక్య భాగంలో మనము కొన్ని సంగతులను ఒకసారి చూసుకుందాము. అందులో దావీదు గారు దేవునితో నేరుగా నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నా హృదయమును నీవు గనక చూసినట్లయితే నేను నీతి న్యాయములను జరిగించుచున్నవాడనిగా నేను నీ ఎదుట ఉందును అని దావీదు గారు డైరెక్ట్గా దేవుడితో చెప్పడము మనం ఇక్కడ చూసుకుంటున్నాము. తర్వాత తాను మనసు విప్పి, నన్ను క్షమించు దేవా, సైన్యములకు అధిపతి అయిన దేవా, నన్ను క్షమించు, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అని దేవునితో తను మాట్లాడుచున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే దావీదు గారు నేరుగా దేవునితో, నేను నీతి కార్యములను బట్టి ప్రవర్తించున్నాను, నేను పనికి మాలిన వాళ్ళతో నేను సాంగత్యము చేయను, వారితో నేను ఎప్పుడు కూడా పాలు పొందను, నాతో వారిని కలపొద్దు, వారిని చేర్చొద్దు అని దేవుడితో డైరెక్ట్గా
తను వేడుకొనిచున్నాడు. ఇక్కడ దావీదు గారిని యొక్క మనస్సును గనక మనం ఆలోచిస్తే, తాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోనూ, తాను ఒకవేళ తప్పు చేస్తే నన్ను క్షమించము అని అడిగే మనసులోనూ, తర్వాత నా హృదయంలో ఎటువంటి పాపమున్నదో తప్పులున్నాయో మీరే ఒకసారి పరిశీలించండి అని దేవునితో అడగడము చాలా మంచి విషయము అని మనం చెప్పుకోవచ్చు. మన పరిస్థితుల్లో కూడా, మన జీవితాల్లో కూడా మనము తప్పు చేసినప్పుడు దేవునిని క్షమించమని అడిగే స్థితిలో మనం ఉండాలి. మరియు దేవుడితో, దేవ నా హృదయమును మీరు పరీక్షించండి, పరిశీలించండి, నాలో ఎటువంటి తప్పు కనబడదు అన్న ధైర్యంతో, అటువంటి మనస్సు కలిగి మనము బ్రతకడానికి మనము కృషి చేయాలి, కృషి పడాలి. మెట్రికు 2-3 వాక్యములను మనము చదువుకుందాము. 24వ అధ్యాయంలో ఒకసారి మనము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఇండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును. చూడండి, ఒకవేళ మనకు ఆశీర్వాదము కావాలి, దేవుని దగ్గర మంచి పేరు కావాలి అనుకుంటే, మనము వ్యర్థమైన వాటియందు మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణము చేయకూడదు. మన చేతులు ఎలా ఉండాలి అంటే, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. అలా మన హృదయము ఉంచుకోవాలి. అప్పుడే నిజముగా దేవుని వలన మనము ఆశీర్వాదము పొందుతాము అని దావీదు గారు మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయన మహిమ గల రాజు కాబట్టి, ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా, భూమియు దాని సంపూర్ణంతయు లోకము నివాసములను కలగజేసిన వాడు ఆయనే, సముద్రములకు పునాది వేసిన వాడు ఆయనే, పర్వతములకు పునాది వేసిన వాడు ఆయనే, ప్రపంచములో సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. ఆయన ఎందు మనము మంచి పేరు సంపాదించుకోవాలంటే మన హృదయం కూడా అలాగే ఉండాలి. కాబట్టి దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి, మనము పనికిమాలిన వారితో మనం సాంగత్యము చేయకూడదు. దేవునితో ఉన్నట్టుగానే ఉండి వేషధారణ కలిగి ఉంటారు కదా, అలాంటి వారితో మనము కొంచెము దూరంగా ఉండాలి. అలాంటి దుష్టుల సంఘము, వారి యొక్క సాంగత్యమును మనము దూరముగా పెట్టుకొని, మనము నిర్దోషముగా మన చేతులు ఉంచుకోవాలి, మన హృదయమును శుద్ధముగా పెట్టుకోవాలి. మరియు దేవునితో మనము ఒక మంచి సంబంధమును కలిగి, మన పాపములు దేవునికి ఒప్పుకొని, అతను ఎప్పుడు మన హృదయమును పరిశీలించినా పరిశోధించినా కూడా అది శుద్ధమైన హృదయము కలిగి ఉండేలాగా మనము ప్రయత్నము చేయాలి. అలా మనం బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి గర్వపడతాడు. మనము పాపులకు, పాపమునకు బానిసలుగా మనం బ్రతకకూడదు. మనము స్వతంత్రులము. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మనము అలా బ్రతకకూడదు. అట్టి మనసు కలిగి మనం అందరము బ్రతకాలి. దేవుడనంటే మనల్ని ప్రతినిత్యము కాపాడేవాడు, ప్రతినిత్యము మనల్ని చూసేవాడు కాబట్టి మరి ఆయన వైపు చూస్తూ వాక్యానుసారంగా బ్రతుకుచూ ముందుకు మనం నడవాలి. అలాంటి హృదయము మనందరం కలిగి ఉండాలి. అలా మీరందరూ ఉన్నారని నేను ఆశపడుతున్నాను, ఉండాలని ఆశపడుతున్నాను, ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో దేవుడు మనందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించాలి. పరిశుద్ధాత్మ సహాయమును మనకు అనుగ్రహించాలి. మరియు దేవుని వాక్యమును అర్థం చేసుకోవడానికి మనకు తన జ్ఞానమును సంపూర్ణంగా దయచేస్తాడని నమ్ముతూ విశ్వసిస్తూ మరి ఈ యొక్క నా మాటలను ఈరోజుకి నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థనలో మరి కరోనా వైరస్ గురించి మీరు ప్రార్థన చేయండి. అనేక మంది బాధపడుచున్నారు. మన దేశమే అల్లకల్లోలం అయిపోతుంది. ఇంకా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీ ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో ఎటువంటి తప్పిదమ్ములైనా ఉన్నట్లయితే వాటిని క్షమించమని దేవుని అడిగి ఇక నుండి అవి చేయకుండా
మన జీవితాలను మనం సరిచేసుకుందాము. దయచేసి తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో పరలోక మందున దేవా, మీకు వందనములు. సైన్యములకు అధిపతి అయిన మహిమగల రాజా, మీకు వందనములు తండ్రి. మమ్మల్ని క్షమించండి, మా హృదయములను స్వస్థపరచండి. మా హృదయములు శుద్ధ మనస్సు కలిగి, మా చేతులు నిర్దోషమైన చేతులు కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి. మీరు ఎప్పుడు మా హృదయములను పరిశోధించినా పరిశీలించినను సరే మా హృదయంలో ఎటువంటి చెడు తలంపులు లేకుండా, పాపము లేకుండా మంచివై నీతి కలిగినదై ఉండుటకు సహాయం చేయండి. మీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఇదిగో మీ యొక్క ఆలోచన లేక, మీ యొక్క జ్ఞానము లేక, మీ యొక్క వాక్యము లేక ఎంతమంది అయితే మరి మీకు దూరంగా అయిపోతున్నారో వారందరూ తిరిగి మీ వద్దకు మళ్ళీ వారు వాక్యమును వారి హృదయమందు ఉంచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఇదిగో నాశనం అవుతున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో తండ్రి, మీరంటే భయం కలిగి, మీరంటే భక్తి కలిగి, మీరంటే ఇష్టం కలిగి, మీరంటే ప్రీతి కలిగి, మేము చనిపోతే మీ దగ్గరికి వస్తామన్న ఆలోచన కలిగి తిరిగి ప్రతి ఒక్కరు కూడా మీ యందు భయభక్తులు కలిగి తిరిగి మిమ్మల్ని మీ వైపు చూస్తూ మీ యొద్దకు తిరిగి చేరుకునేలాగా సాయం చేయండి. ఎంతమంది అయితే డబ్బుతో, లేకపోతే అధికారంతో, లేకపోతే ఇంకేమైనా ఈ భూలోక సంబంధమైన విషయములలో వారు ఆలోచన కలిగి మీరంటే లెక్కలేనితనంగా, మీరంటే లెక్క లేకుండా బ్రతికినారో వారందరూ ఇప్పుడు మీ యందు భయభక్తులు కలిగి బ్రతుకుచున్నారు తండ్రి. మీరంటే వారికి భయం వచ్చింది తండ్రి, చావంటే వారికి భయం వచ్చింది. వారందరూ తిరిగి మిమ్మల్ని కలుసుకున్నటకు మీ యొద్ద ఆనుకొని బ్రతకటకు సహాయం చేయమని, వారందరి మనోనేత్రములు వెలిగించమని, కరోనాతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీరు స్వస్థత కలిగజేసి వారిని తిరిగి మీరు హత్తుకోవాలని, వారిని చేర్చుకోవాలని క్రీస్తునామంలో అడుగుచు. అలాగే మా అందరికీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీకు వ్యతిరేకంగా ఎలాంటి తప్పులను ఆలోచనలు చేయకుండా పాపం నుండి బానిసలైన మేమందరము స్వతంత్రులుగా క్రీస్తులో నిలబడి ముందుకు సాగట సహాయం చేయమని క్రీస్తు చేసిన నామంలో బ్రతిమాలి విడుకొనిచున్నాం తండ్రి. Amen. God bless you all. Pray for everyone and pray for me. Thank you. Once again, greetings to you in the name of our Lord Jesus Christ. Amen.